వెల్కమ్ టు ఎన్ బిజినెస్. స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్లలో 100% వర్క్ ఫ్రం హోమ్ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలు పడుతోందని, ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ సమయంలో ఎస్ఈజెడ్ యూనిట్లలో 100% వర్క్ ఫ్రం హోమ్కి అనుమతి ఇవ్వటాన్ని అందరూ మెచ్చుకున్నారని, సర్వీసుల ఎక్స్పోర్ట్ల సైతం అభివృద్ధి చెందాయని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గుర్తు చేశారు. హైదరాబాద్కి చెందిన మెరికో ఓర్ హాస్పిటల్స్ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా హాస్పిటల్స్ను నిర్మించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తన నెట్వర్క్ హాస్పిటల్స్లో 5,000 మెడికల్ బెడ్లుండగా ఆ సంఖ్యను వచ్చే ఏప్రిల్లోపు 6,500 పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. మరో 3 ఏళ్లలో పబ్లిక్ ఇష్యూకి వెళ్లే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలిపింది. మన కరెన్సీ రూపాయి నిన్న ఒక్కరోజులోనే 38 పైసలు బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 79.53 వద్ద క్లోజ్ అవగా, నిన్న మంగళవారం 79.15 వద్ద ముగిసింది. రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటి వరకు 6.07% బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 27 తర్వాత, అంటే దాదాపు 50 రోజుల అనంతరం, ఒకే రోజు ఇంత ఎక్కువ విలువ పెరగడం ఇదే తొలిసారి. చెప్పుకోదగ్గ విషయం కూడా. మన దేశంలో డైరీ మార్కెట్ రానున్న 5 ఏళ్లలో 2 రెట్లకు పైగా వృద్ధి సాధించనుంది. తద్వారా 2027 నాటికి 30 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్కు చేరనుంది. ఈ విషయాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ మీనేష్ షా వెల్లడించారు. మార్కెట్ సైజ్ పరంగానే కాకుండా వాల్యూ పరంగా కూడా గ్రోత్ ఉంటుందని అంచనా వేశారు. విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని 8 కోట్ల మంది పాడి పరిశ్రమ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు. మన దేశంలో తొలి సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు కానుంది. ఇండియాలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అగర్వాల్ తైవాన్కి చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్తో కలిసి ఈ ప్లాంట్లను నిర్మించనున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు 1.5 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నారు. ఈ చిప్ పరిశ్రమను దాదాపు 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఇండియన్ టూరిస్టులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించింది. యుక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు తనపై విధించిన ఆర్థిక ఆంక్షలను సమర్థంగా తిప్పికొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రష్యాలోని 2 టాప్ సిటీలైన మాస్కో మరియు సెయింట్ పీటర్స్బర్గ్ తమ ప్రతినిధులను ముంబైలో జరుగుతున్న ఓటీఎం ట్రేడ్ ఈవెంట్కి పంపింది. ఇది ఒక అతిపెద్ద ఇంటర్నేషనల్ ఈవెంట్ కావడంతో ఇక్కడికి భారీగా వచ్చే ట్రావెల్ ఏజెంట్లకు తమ టూర్ ప్యాకేజీల గురించి వివరించొచ్చని ఆ దేశం భావించినట్లు చెప్పొచ్చు.